విశాఖ జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం ఫైర్ స్టేషన్లో ఈ నెల 14 నుంచి 20 వరకు చేపట్టిన అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదిప్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1944లో ముంబై పోర్ట్లో ఒక షిప్లో మంటలు రావడంతో అదుపు చేయడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది 70 మంది మరణించారని, వారు జ్ఞాపకార్థంగా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, సబ్బవరంలో వారం రోజుల పాటు ప్రతి స్కూల్లో పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది రమణ, సోమనాయుడు, చిన్న, అప్పారావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎదుటి మనిషిని ఏ విధంగా కాపాడాలి, అగ్ని ప్రమాదాల నుంచి ఏ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడాలి అని చెప్పింది. ఎందుకంటే నీతికైనా క్లిష్టమైనటువంటి పని ఇది కూడా తెలుసు. అన్నిటిని ఎదుర్కొని అనేకమైన ఇబ్బందులు కష్టాలు పడుతూ అందరి ప్రాణాలకి రక్షణ అభినందిస్తూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక అదీ ప్రాజెక్ట్ కూడా ఇంకొకటి ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాం. మన ఎవరైతే లాస్ట్ ఈ అగ్ని ఆపరేట్ చేస్తూ చనిపోయారో వాళ్ళందరూ కూడా దత్తాంజలి సుమారు 10 మంది వెళ్ళిపోయింది. అక్కడ అయితే రేపు మన యొక్క లోకల్లోనే డెమోన్స్ట్రేషన్ జరుగుతుంది. కాన్ఫరెన్స్ మంచి అందరికీ అవగాహన కలిగింది. మా ఎక్విప్మెంట్ అన్ని కూడా పోటీ జరుగుతుంది. అలాగే 16వ తారీఖున స్థానిక పాఠశాలలో డెమోన్స్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదే నెక్స్ట్ కమింగ్ టు 17 వచ్చేసరికి ఏమవుతుందంటే, 17 తారీఖున మనకి స్థానిక రెసిడెన్షియల్ ఏరియాలో గ్యాస్ లైన్ పైన అవగాహన కార్యక్రమం, గ్యాస్ అంటే అవగాహన కార్యక్రమం. ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, అయితే ఏ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే మనం ఎలా రెస్పాండ్ అవుతాం, వెంటనే మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయగలిగి అక్కడ లోకల్ ఉన్న పనిచేసే కూడా అవకాశం.